మనోవిజ్ఞాన శాస్త్రంలో మరికొన్ని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వైగోట్స్కీ ప్రకారం రెండు సంవత్సరాల వయసు కలిగిన పిల్లలు చేసే ప్రసంగాన్ని ఏమంటారు సాంఘిక ప్రసంగం వైగోట్స్కీ ప్రకారం మూడు నుండి నాలుగు సంవత్సరాల మధ్య వయసు పిల్లలు చేసే ప్రసంగాన్ని ఏమంటారు ప్రైవేట్ ప్రసంగం వైగోడ్స్కీ ప్రకారం ఏడు నుండి పది సంవత్సరాల మధ్య వయసు పిల్లలు చేసే ప్రసంగాన్ని ఏమంటారు నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం అత్యంత విశ్వసనీయమైన ప్రసంగం ఏది నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం నిర్మాణాత్మక వాదము దీన్నే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము అని అంటారు దీనిని ప్రతిపాదించిన వారు ఎవరు రష్యన్ దేశానికి చెందిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వైగోట్స్కి ద సైకాలజీ ఆఫ్ ఆర్ట్ గ్రంథ రచయిత ఎవరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త వైగోట్స్కి ద సోషియాలజీ ఆఫ్ టీచింగ్ పుస్తక రచయిత ఎవరు వాలర్ ఉపాధ్యాయులు పిల్లల మధ్య సంబంధాలు సాంఘిక వికాసంపై ప్రభావం చూపుతాయని చెప్పిన వారు ఎవరు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బేకన్ పిల్లలను ఉపాధ్యాయులు ఏమి కావాలని అనుకుంటారో ఆ రకంగా చూడడాన్ని ఏమంటారు పిగ్మేలియన్ ఫలితము అంటారు పిగ్మేలియన్ ఫలితం గురించి చెప్పిన వారు రోసెంథాల్ జాకబ్సన్ పిగ్మేలియన్ ఇన్ ద క్లాస్ రూమ్స్ పుస్తక రచయితలు ఎవరు రోసెంథాల్ జాకబ్సన్ కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్ మైండ్ ఆన్ ఎటరింగ్ స్కూల్ గ్రంథ రచయిత ఎవరు స్టాన్లీ హాల్ బాలల అధ్యయన పితామహుడిగా పిలువబడే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఎవరు స్టాన్లీ హాల్ పిల్లలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసుకోవడానికి ఉపయోగించే కాగితం లేదా పుస్తకాన్ని ఏమంటారు పర్యాలోచక పత్రిక రిఫ్లెక్టివ్ జర్నల్ అంటారు విద్యార్థి చురుకుదనంపై గ్లూకోజ్ ప్రభావం చూపిస్తే ఆ ప్రయోగంలో స్వతంత్ర చరం ఏది పరతంత్ర చరం ఏది స్వతంత్ర చరం గ్లూకోజ్ ఎందుకంటే అది కారణం గనుక చరం చురుకుదనం ఎందుకంటే అది ఫలితం గనుక ఒక ఉపాధ్యాయుడు విద్యార్థుల సాధనపై కంప్యూటర్ ఆధారిత అభ్యసన ప్రభావాన్ని పరీక్షించదలుచుకున్నాడు కానీ కంప్యూటర్కు వైరస్ కారణంగా పాడైపోవడం వల్ల అభ్యసనం విఫలమైనది దీనిలో ఉన్నటువంటి చరం ఏది వైరస్ అనేది జోక్య చరం కాంప్లెక్స్ ఎడిపస్ కాంప్లెక్స్ కనిపించే దశ దశ శిస్న ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరు ఎబ్బింగ్ హాస్ స్మృతి నాశనాన్ని అపసామాన్య విస్మృతి ఫ్యూడ్ అని అంటారు ఉదాహరణకు ఒక వ్యక్తి గత జీవితం మరచిపోయి వేరొక ప్రదేశానికి వెళ్లి కొత్త పేరుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు అనుకోకుండా షాక్ జరిగితే తిరిగి పాత జీవితం గుర్తుకొస్తుంది ఇలా స్మృతిని నాశనం చేసేటటువంటి అపసామాన్య విస్మృతి ఫ్యూడ్ అని అంటాము వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను హోదాను నిర్ణయించేదే మూర్తిమత్వం అన్నవారు ఈడబ్ల్యూ బర్జెస్ మూర్తిమత్వానికి ఒక ఉదాహరణ చెప్పండి ఏనుగు కాళ్లను చూసి ఏనుగుని వర్ణించలేము ఇటుకుల సంఖ్యను బట్టి గోడను వర్ణించలేము అదేవిధంగా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని బట్టి అతని యొక్క మూర్తిమత్వాన్ని అంచనా గట్టలేము చిన్నపిల్లల యొక్క మానసిక రోగుల యొక్క మూర్తిమత్వాన్ని త్వరగా అయోడిన్ లోపం వలన సంభవించే వ్యాధి గొంతు వాపు వ్యాధి దీనినే సామాన్య గాయిటర్ అంటారు యవ్వన దశలో థైరాక్సిన్ శ్రావకం లోపిస్తే సంభవించేది వయోజన దశలో థైరాక్సిన్ స్రావకం లోపిస్తే సంభవించేది వ్యక్తి ఉద్వేగాలపై పనిచేసే గ్రంథి ఏది ఎడ్రినల్ గ్రంథి దీనినే అదివృక్క గ్రంథి అంటారు ఎడ్రినల్ గ్రంథికి మరొక పేరు ఫైట్ ఫర్ ఫ్లైట్ చక్ర వ్యాధి సంభవించడానికి గల లోపం ఇన్సులిన్ ఇన్సులిన్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది క్లోమ గ్రంథిలోని లాంగర్హెన్స్ పుటికెలలో క్లోమ గ్రంథికి గల మరొక పేరు ఏది మిశ్రమ గంధి పద సంసర్గ పరీక్షలను రూపొందించినవారు ఫ్రాన్సిస్ గాల్టన్ పద సంసర్గ పరీక్షలను మొదట ఉపయోగించిన వారు కింట్ మరియు రోషనాఫ్ మానసిక ఆరోగ్య ఉద్యమానికి మూలపురుషుడు బీర్స్ సైన్యంలో సిబ్బందిని ఎంపిక చేయడానికి ఉపయోగించే పరీక్ష ఓఎస్ఎస్ అంటే ఆఫీసర్స్ స్ట్రాటజిక్ సర్వీస్ టెస్ట్ సాంఘిక సంబంధాలను ఒక చిత్రపటం ద్వారా చూపించడాన్ని ఏమంటారు మితి సోషియోగ్రామ్ అంటారు వ్యక్తిగత ఆటంకాలు అంటే వ్యక్తులలో ఉండే మోగతనం చెవిటితనం గుడ్డితనం అవిటితనం అనేవి వ్యక్తిగత ఆటంకాలలో శారీరక ఆటంకాలు వ్యక్తిలో ప్రజ్ఞ తక్కువగా ఉండడం ఉద్వేగాలు తక్కువగా ఉండడం అనేవి వ్యక్తిగత ఆటంకాలలో మానసిక ఆటంకాలు పరిసర ఆటంకాలు అనగా కొండలు నదులు ఎడారులు పర్వతాలు అడవులు మైదానాలు మొదలైనవి పరిసరాలలోని భౌతిక ఆటంకాలు కులం మతం వర్గం వర్ణం స్త్రీ పురుష ఆచారాలు విలువలు మూఢనమ్మకాలు మొదలైనవి పరిసరాలలో సాంఘిక ఆటంకాలు మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు ఎక్కువ తేడా లేకుంటే తల్లికి మాతృత్వం పట్ల విసుగు పుడుతుందని చెప్పినవారు వాలిన్ మరియు రిల్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు శిశువుకు మొదట పన్ను వచ్చేది నుండి ఎనిమిది నెలల మధ్య శిశువులో నాలుగు నుండి ఆరు దంతాలు వచ్చే మొదటి సంవత్సరం చివరిలో శిశువుకు పై దవడలో ఎనిమిది క్రింది దవడలో ఎనిమిది పన్నులు వచ్చే వయస్సు రెండు సంవత్సరాల నాటికి మనోవిజ్ఞానవేత్త సెగ్మెంట్ ఫ్రైడ్ చెప్పినటువంటి సహజాతాలు ఏవి ఒకటి ఇరాస్ రెండు తెనటాస్ విన్నారుగా ఈ ప్రశ్నల నుండి కొన్ని ప్రశ్నలు మీకు టెక్ట్ మరియు నందు వచ్చే అవకాశం